पार्वती पुरंलो उन्नटुवंटि सोदरी सोदर मंडलंदरिकी ना नमस्कारालु अभिनंदनलु शुभाभिनंदनलु ई रोज नेनु सागुनीटि प्राजेक्टुलपै निर्लक्ष्यं దీని మీద ప్రజా పోరాటానికి వచ్చాను. దానికి బ్రహ్మాండమైన ఉదాహరణ మన తోటపల్లి. 2003లో నేనే తోటపల్లికి ఫౌండేషన్ వేశాను. ఆ రోజు ప్రభుత్వం మనం గెలవలేదు, మళ్ళీ సీత కన్నేశారు. 2014లో నేను మళ్ళీ వచ్చి తోటపల్లి రిజర్వాయర్ లో నైట్ అక్కడే పడుకున్నా, జ్ఞాపకం ఉందా మీకు? పనులు పరిగెత్తించాను, కొంతవరకు చేశాం. తర్వాత ఎన్నికలు వచ్చి మళ్ళీ చేసిన పనులు కూడా ఎక్కడికక్కడ వదిలిపెట్టారు ఈ దుర్మార్గులు. ఒక్క తోటపల్లి ఇక్కడ గిరిజన ప్రాంతం, వెనుగుబండ ప్రాంతం 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. 64,000 ఎకరాలు స్థిరీకరణ, 120,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. 2 లక్షల ఎకరాలంటే దగ్గర దగ్గర 2 లక్షల మంది కుటుంబాలు బాగుపడతాయి. అవునా కదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. ఈ ముఖ్యమంత్రి వచ్చాడు, నేను చెప్పా మీకు, మోసపోవద్దని చెప్పానా లేదా? ఆ రోజు మీకు ఒకసారంటే మోసపోవద్దని చెప్పాను, ముద్దులకు ఏమారద్దన్నాను. ఒకసారిని కరెంటు తీగ పట్టుకుంటే షాక్ ఇవ్వకుండా పోదని కూడా చెప్పాను. ఆ మాట ఇంలా మీరు, అవునా కాదా తమ్ముళ్ళు? అవునా కాదా ఆడబిడ్డలు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరికీ పిడిగుద్దులు. ఎవరైనా ఇబ్బంది లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? అందరూ నష్టపోయారా లేదా? తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? డిఎస్సి వచ్చిందా? ఒక ఉద్యోగం వచ్చిందా? వస్తుందా? మళ్ళీ జాబు రావాలంటే తమ్ముళ్ళు అని ఇంట్లో పడుకుంటే ఏమవుతుంది? నేను ఈరోజు వస్తూ చూశాను తోటపల్లి నుంచి. నేను ర్యాలీలో రానని చెప్పాను. దారిలో వస్తూ ఉంటే పిల్లలు, చిన్నపిల్లలు, టీనేజర్స్ మా తెలుగు రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే నా మీద ఒక అభిమానం పెట్టుకున్నారు, ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ యువత, ఈ పిల్లలే నా సైన్యం. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతీయులు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. నాలెడ్జ్ ఎకానమీలో అందులో 30% తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి కారణం తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఐటీ ఎవరు ప్రారంభించారు? సెల్ ఫోన్లు ఎవరు తీసుకొచ్చారు? తమ్ముళ్ళు ఈరోజు ఆమె ఇస్తున్న ఈ యువ సోదరుల ద్వారా, మా తమ్ముళ్ళు మా పిల్లల ద్వారా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికుంది. నిరూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. నెలంతా ఇంట్లో కూర్చోవాలంటే బోరేస్తుంది కాబట్టి మండలానికి 1 దిక్కడ 2 దిక్కడ వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేస్తా, మంచి ఆఫీసులు కడతా. 10 రోజులు అక్కడ మీ పనిచేస్తారు, శిక్షణ ఇప్పిస్తా. శుభ్రంగా మోటార్ బైక్ ఉంటుంది, ఎలక్ట్రికల్ మోటార్ బైక్ వస్తుంది, కరెంటు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటారు, పెట్రోల్ బంకు కూడా పోయే పని లేదు. ఊహించారా? సాధ్యమేనా మీకు? నేను చెప్పినట్టన్నీ అయినాయా కదా? ఇది కూడా అవుతున్న నమ్మకం ఉందా లేదా మీకు? అది నేను ఆలోచించే విధానం.
అందుకే యువత పిల్లలు మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చి పెంచితే ఒక కుటుంబ పెద్దగా మీ భవిష్యత్తు చూపించే బాధ్యత నాది సిద్ధమా తమ్ముళ్ళు పిల్లలు సిద్ధమా నా సైన్యంలో మీరు భాగస్వామ్యం కావాలి ఆరు నెలలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలైతే సిద్ధమా మీరు ఎందుకు అడుగుతున్నానంటే దుర్మార్గుని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలి ఈ పార్టీని ప్రిపేర్డ్ గా ఉన్నారా మీరు ఇప్పుడు చెప్తున్నా ప్రతి ఒక్క సబ్స్టేషన్ లో నియోజకవర్గానికి రెండు మూడు సబ్స్టేషన్లు ఉంటాయి అక్కడ సోలార్ ఉత్పత్తి చేస్తా విండ్ కనెక్షన్ తీసుకొస్తా అక్కడ పంప్డ్ ఎనర్జీ పెడతా ఇది పెడితే మూడు రూపాయలకే కరెంట్ వచ్చేస్తుంది తమ్ముళ్ళు రెండు మూడు రూపాయలకు వచ్చేస్తుంది కరెంటు మీ ఇంట్లో కూర్చొని మీ ట్రాక్టర్ కూడా మీరు ఎలక్ట్రికల్ ట్రాక్టర్లు తెచ్చుకోవచ్చు స్కూటర్లు పెట్టుకోవచ్చు మోటార్ బైకులు పెట్టుకోవచ్చు ఆటోలు ఛార్జ్ చేయొచ్చు కార్లు ఛార్జ్ చేయొచ్చు మీ ఇంట్లో మీ మోటార్ కూడా ఆన్ చేసుకుంటే కరెంటు కూడా సోలార్ పెట్టేసుకోవచ్చు అక్కడ మిగిలిన కరెంట్ మీ ఇంటికి కూడా ఇచ్చుకొని ఏసీలో పడుకోవచ్చు తమ్ముళ్ళు అది రాబోయే రోజుల్లో జరగబోయేది ఇక్కడ కూడా మా సోదరులు కొంతమంది ఉంటారు మందు బాబులు ఉంటారు శారీరకంగా కష్టపడతారు సాయంత్రం మా తమ్ముడు రెడీగా జోబులను పెట్టుకొని వచ్చాడు ఒకటి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు మీ బలహీనత అర్థమైంది సైకోకి అందుకనే ఏం చేశారు రేట్లు పెంచుకుంటూ పోతున్నాడు మందు నాణ్యత తగ్గిస్తూ వస్తున్నాడు కానీ మీరు తాగడం మానడంలా ఇప్పుడేమంటున్నాడు 25 ఏళ్ళు తాకట్టు పెట్టి మీ తాగుణ్ణి అప్పు తెస్తాడు అవునా కాదా తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మీరెక్కడన్నా తోపుడు బండి ఉంటుంది అక్కడికి పోతే గూగుల్ పే చేయించరా చేస్తున్నారా తోపుడు బండ్లో చేస్తున్నారు కిరాణా కొట్లో ఉంది కానీ బ్రాండీ షాపులో లేదు ఉండాలి అవునా కాదా నేనే తీసుకొచ్చా డిజిటల్ కరెన్సీ దానికి రిపోర్ట్ నేనే ఇచ్చాను ప్రధానమంత్రి ఆ రోజు నరేంద్ర మోడీ గారు డిజిటల్ అంటే నేనే గుర్తొస్తాను కాబట్టి టెక్నాలజీ అంటే నేనే గుర్తొస్తాను కాబట్టి డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇమ్మంటే డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చాను తమ్ముళ్ళు ఈరోజు ప్రపంచంలోనే డిజిటల్ కరెన్సీలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకు రైట్ బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది అంటే దాని ఉద్దేశం మనకంటే ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది యథార్థం తమ్ముళ్ళు ఇది వాస్తవం నేను అందుకనే చాలా మంది భార్యాభర్తలు ఐటీలో ఉంటే నేను అడుగుతున్నా భర్తను అడుగుతున్నా నీకు ఎంత వస్తుందా ఆదాయం అని భార్యను అడుగుతున్నా నువ్వు ఎంత వస్తుందమ్మా అని అడుగుతున్నా 80% ఆడవాళ్ళకే ఎక్కువ జీతాలు వస్తున్నాయి ఇది ఎలా అర్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటున్నాడు రేపు 3 రాజధానులపైన ఎన్నికలు పోతాడంట పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ ఎళ్ళు నీ కథ చెప్తారు నిన్ను వాయించి వదిలిపెడతారు నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు నేను ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పోలవరాన్ని కూల్చేశాడు నా కళ నా కష్టం 5 ఏళ్ళు కష్టపడ్డా 72% పూర్తి చేశా పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు పెన్నాలో పెట్టి ఉత్తరాంధ్రని సస్యశ్యామలం చేయాలని ఆలోచించాను నాశనం చేసేశాడు నేను ఇంకొక విషయం చెప్తున్నా మొన్న నేను వస్తున్నా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి
ఆ కుటుంబంలో ఆయనే కాంట్రాక్టర్. 8,000 కోట్ల రూపాయలు పన్ను తీసుకున్నాడు, ప్రజల్ని మోసం చేశాడు. అది నేను చెప్పాను. తమ్ముడు అంగళ్ళని ప్రాంతంలో నా మీద అత్యాప్రయత్నం చేసి ఈరోజు నా మీదనే అత్యాప్రయత్నం కేసు నాపైనే పెట్టేస్తున్నారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేసి కుట్ర చేసి నేను వీరోచితంగా పోరాడుతా ఉంటే ఇప్పుడు నా మీదనే 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేశారు తమ్ముళ్ళు. ఏం చేయాలంటారు? భయపడిపోవాలనా? పారిపోవాలనా? ఇంట్లో పడుకోవాలనా? వాళ్ళ బాబాయ్ చంపినట్టు నన్ను కూడా గొడ్డలు తెలియపేస్తానంటే చంపించుకోవాలనా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా? ఈ దుర్మార్గుడు సైకోన్ ఏం చేయాలి? నేను మీకోసరం వచ్చాను, ఈ రాష్ట్రం కోసరం పనిచేస్తున్నా, మీ భవిష్యత్తు కోసరం పనిచేస్తున్నా. ఒక విషయం చెప్తున్నా, 40 ఏళ్ల అనుభవం ఈరోజు హామీ ఇస్తున్నా. 20-30 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి రాబోయే 5-10 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకోవాలని ఏకైక ధ్యేయం తప్ప వేరే ఆలోచన నాకు లేదు. నాకు పదవి కావాలా? ముఖ్యమంత్రి పదవి. ఇంతకుముందు నేను సీఎంగా లేనా? 45 ఏళ్ళు ఆరాధించారు, అభిమానించారు మీరంతా నన్ను. దానికంటే ఏం కావాలి నాకు? కానీ నా రాష్ట్రం నష్టపోతా ఉంది. నాకు నన్ను నమ్ముకున్న ప్రజానీకం నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని కసి ఉంది, కోపం ఉంది. అందుకే అడుగుతున్నా, ఈయన ఏం చేసినా పర్వాలా, ఎన్ని కేసులు పెట్టినా పర్వాలా, నా పోరాటం ఆగదు. మీకోసం ముందుకు పోయే యాత్ర ఆగదని మరొకసారి ఆవిస్తున్నా. మీరేమంటారు? నా మీద కేసులు పెట్టడం తప్పవునా కాదా? తప్పని వాళ్ళు గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ₹400 పైన కేసులు పెట్టారు. 400 మంది నన్ను కాపాడడానికి వస్తే అందరిపైన కేసులు పెట్టారు. రేపు ఇక్కడికి వస్తే మీ అందరిపైన కూడా, పార్వతీపురం నుండి అందరిపైన కేసులు పెట్టేస్తారు. ఏంటి పిచ్చితనం, ఈ సైకోతనం? పిచ్చోడవనా కాదా? పిచ్చోడి దగ్గర రాయిస్తే ఏమవుతుంది? అతనన్న కొట్టుకుంటాడు, మనలన్న కొడతాడు. ఎవడు కొడతాడో ఎవడికి తెలియదు. కాబట్టి భయంలా నేను ఒకటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నా. ఇలాంటి కరుడు కట్టిన వ్యక్తిని ఈ రాష్ట్రం భరించే పరిస్థితులు లేదు. ఇలాంటి వల్ల మనకు నష్టం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి నేను కోరుతున్నాను.